హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 24 మరియు 25కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించడం కొరకు రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాన్ని మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో నిర్వహించడం జరిగింది. ఈ మహోత్సవం ద్వారా వివిధ రకాలైనటువంటి ఆర్ట్ ఫామ్స్ని ఈ మహోత్సవాల్లో ప్రదర్శించారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ఈ మహోత్సవాన్ని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మ్యాట్రిక్స్ కింద నిర్వహించడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాన్ని ఏ మినిస్టర్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. అలాగే ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ఆర్గనైజ్ చేసినటువంటి రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు? మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. ఇక ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రాం విషయానికి వస్తే, దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 31, 2016 రోజున ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ అలాగే బాండింగ్ని క్రియేట్ చేయడం కొరకు ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ని భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రిజైమ్ కింద ఏప్రిల్ 1 నుండి ఎలక్ట్రానిక్ వేబిల్ జనరేషన్ని ఇంటర్స్టేట్ మూమెంట్ ఆఫ్ గూడ్స్లో ఇంప్లిమెంట్ చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదన చేసిన వ్యక్తి గ్రూప్ ఆఫ్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్ లీడ్ చేస్తున్నటువంటి సుశీల్ కుమార్ మోడీ. సుశీల్ కుమార్ మోడీ బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అలాగే ఈ ఎలక్ట్రానిక్ వేబిల్ అనేది జిఎస్టీ నెట్వర్క్ కింద జనరేట్ చేస్తారు. దీనికి సంబంధించిన ఈ ప్రతిపాదనని మార్చి 10, 2018 రోజున నిర్వహించే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనల గురించి చర్చించబోతున్నారు. అయితే అంతకుముందు ఫిబ్రవరి 1 నుండి భారతదేశంలో ఇంటర్స్టేట్ మూమెంట్ ఆఫ్ గూడ్స్లో ఈవే బిల్ ప్రతిపాదించడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ట్యాక్స్ ఎవేషన్ని ఎలిమినేట్ చేయడం, అలాగే రెవెన్యూస్ని సుమారుగా 20% ఇంక్రీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వేబిల్ ప్రొవిజన్ని గ్రూప్ ఆఫ్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్ వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, భారతదేశంలో ఇంటర్స్టేట్ మూమెంట్ ఆఫ్ గూడ్స్లో ఎలక్ట్రానిక్ వేబిల్ జనరేషన్ని ఎప్పటి నుండి తిరిగి ప్రారంభించబోతున్నారు? ఏప్రిల్ 1, 2018. తర్వాత భారతదేశంలో యాంటీ కరప్షన్ అంబుడ్స్మెన్ అయినటువంటి లోక్పాల్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ అనేవి చాలా కాలం నుండి పెండింగ్లో ఉండడం జరిగింది. ఆ అపాయింట్మెంట్కి సంబంధించి డిస్కస్ చేయడం కొరకు భారత ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ఇన్విటేషన్లో భాగంగా మీటింగ్ అనేది మార్చి 1, 2018 రోజున నిర్వహించబోతున్నారు. దానిలో లోక్పాల్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ గురించి చర్చిస్తారు. అయితే ఇన్ని రోజులు పెండింగ్లో ఉండడానికి కారణం లోక్పాల్ మరియు లోకాయుక్త యాక్ట్ 2013 తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ ఆధారంగా లోక్పాల్ అపాయింట్మెంట్స్కి హై లెవెల్ సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీలో భారత ప్రధాని అలాగే లోక్సభ స్పీకర్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు ఎమినెంట్ జ్యూరిస్ట్ చే ఈ అపాయింట్మెంట్స్ అనేవి చేయాలి. కానీ 16వ లోక్సభలో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లేరు. దానికి కారణం ప్రస్తుతం లోక్సభలో ఉన్నటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ 10% సీట్స్ని గెలుపొందలేదు. దానితో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అనే కాన్సెప్ట్ అనేది పోవడం జరిగింది. దాని ప్లేస్లోకి సింగిల్ లార్జెస్ట్ ఆపోజిషన్ పార్టీ లీడర్ని ఇన్వైట్ చేయాలని సుప్రీంకోర్టు ప్రతిపాదనని భారత ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల లోక్పాల్ అపాయింట్మెంట్స్కి సంబంధించి మీటింగ్ ఏ రోజున నిర్వహించబోతున్నారు? మార్చి 1, 2018. అలాగే లోక్పాల్ మరియు లోకాయుక్త యాక్ట్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2013.
తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పవర్ డిమాండ్ అనేది 10,000 మెగావాట్లకి చేరుకోవడం జరిగింది. దీనికి గల కారణం జనవరి 1, 2018 నుండి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంకి నిరంతర విద్యుత్ సరఫరాని ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి పవర్ డిమాండ్ అనేది 10,000 మెగావాట్లని మొట్టమొదటిసారిగా చేరుకుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా పవర్ డిమాండ్ ఎంతకు చేరుకుంది? 10,000 మెగావాట్లు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంటర్వీన్ అవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ 5 అక్టోబర్ 2017 తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ని నిలిపివేయాలని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎన్జిటి ఇచ్చిన ఆర్డర్స్ని హైదరాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు వారు ఇంటర్వీన్ కావు అని ప్రకటించారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్రం యొక్క ఏ ప్రాజెక్టుని నిలిపివేయడం కొరకు వేసిన పిటిషన్ని కొట్టివేయడం జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయానికి వస్తే, దీన్ని 2007 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ 2014 జూన్ 2వ తేదీన ఫార్మేషన్ అయిన తర్వాత ఏర్పడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్గా పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఆసియాలోనే లాంగెస్ట్ టన్నెల్, నీటిని క్యారీ చేసే అటువంటిది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సుమారుగా ఈ టన్నెల్ యొక్క డిస్టెన్స్ 81 కిలోమీటర్లుగా ఉండబోతోంది. తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు రాష్ట్రంలో పనిచేసే మహిళలకి సదుపాయాన్ని కల్పించడం కొరకు అమ్మ సబ్సిడైజ్డ్ 2-వీలర్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత 70వ జన్మదిన సందర్భంగా ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ అమ్మ 2-వీలర్ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం తమిళనాడు రాష్ట్రంలో పనిచేసేటువంటి 100,000 మంది మహిళలకి 50% సబ్సిడీస్తో 2-వీలర్ని ప్రొవైడ్ చేస్తారు. 50% లేదా 25,000 రూపీస్. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ అమ్మ 2-వీలర్ స్కీమ్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించాడు? తమిళనాడు. ఇటీవల తమిళనాడులో ప్రారంభించినటువంటి అమ్మ 2-వీలర్ స్కీమ్ కింద సబ్సిడీని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 50%. తర్వాత 44వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ 2018 గాను మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఖజురహో టెంపుల్లో నిర్వహించడం జరిగింది. ఈ డ్యాన్స్ ఫెస్టివల్ని మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రారంభించడం జరిగింది. ఈ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, 2018 నిర్వహించిన 44వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు? మధ్యప్రదేశ్. ఇక ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ విషయానికి వస్తే, ఈ ఫెస్టివల్ని ప్రతి సంవత్సరం కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి వివిధ క్లాసికల్ డ్యాన్స్ స్టైల్స్ యొక్క సౌందర్యాన్ని హైలైట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. తర్వాత అస్సాం రాష్ట్ర ప్రభుత్వం 22వ సెప్టెంబర్ రీనో డేని అబ్జర్వ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఈ వన్ ఆండ్ ప్యాచిడమ్కి పబ్లిక్ అవేర్నెస్ని జనరేట్ చేయాలన్న ఉద్దేశంతో 22వ రీనో డేని అబ్జర్వ్ చేయాలని
ప్రభుత్వం భావిస్తోంది. అలాగే భారత ప్రభుత్వం యొక్క నేషనల్ రీనో ప్రాజెక్ట్కి సైడ్ లైన్గా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కూడా రీనో ప్రాజెక్టుని ఏర్పాటు చేస్తుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22వ రోజున రీనో డేని అబ్జర్వ్ చేయాలని ప్రకటించింది? అస్సాం. అలాగే అస్సాంలో రీనో డేని ఏ రోజున నిర్వహించాలని ప్రతిపాదించడం జరిగింది? సెప్టెంబర్ 22. తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పర్మనెంట్ పవర్ కనెక్షన్ని ఎలిఫెంటా ఐలాండ్లో రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఎలిఫెంటా ఐలాండ్లో ఉన్నటువంటి 1200 నివాసితులకి బెనిఫిట్ అవుతుంది. ఈ ఎలిఫెంటా ఐలాండ్ అనేది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి ఎలిఫెంటా కేవ్స్ దగ్గర ఉంటుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల భారతదేశంలోని ఏ ఐలాండ్కి మొట్టమొదటిసారిగా పర్మనెంట్ పవర్ సప్లైని అందించడం జరిగింది? ఎలిఫెంటా ఐలాండ్. ఎలిఫెంటా ఐలాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. తర్వాత భారత ప్రభుత్వం చేపట్టినటువంటి భారతీయ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ప్రోగ్రాంలో సౌదీ అరేబియాను కూడా పార్టిసిపేట్ చేయాలని ఆహ్వానించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశం యొక్క స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ప్రోగ్రాం కింద సుమారుగా 5 మిలియన్ మెట్రిక్ టన్స్ క్రూడ్ ఆయిల్ని నిల్వ ఉంచుతారు. అది ప్రస్తుతం 3 లొకేషన్స్లలో నిల్వ ఉంచుతున్నారు. అవి విశాఖపట్నం, మంగళూరు మరియు పాడూర్. ఈ 3 దగ్గర సుమారుగా 5 మిలియన్ మెట్రిక్ టన్స్ క్రూడ్ ఆయిల్ని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎప్పుడైనా భారతదేశంలో ఎక్స్టర్నల్ సప్లై డిస్రప్షన్ వచ్చినప్పుడు ఈ ఆయిల్ రిజర్వ్ని ఉపయోగించుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రామ్ని 2016 జనవరి నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో చేసుకున్న ఒప్పందం ఆధారంగా ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. అలాగే 2017-18 బడ్జెట్లో ప్రస్తుతం ఉన్నటువంటి 3 లొకేషన్లు కాకుండా ఇంకో 2 లొకేషన్లు కూడా ప్రతిపాదించడం జరిగింది. అవి ఒడిశా రాష్ట్రంలోని జాజ్పూర్ డిస్టిక్లో ఉన్నటువంటి చాందికోల దగ్గర, అలాగే రాజస్థాన్లోని బికనూర్ దగ్గర కూడా 2వ ఫేజ్ కింద 2 స్టోరేజ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలని బడ్జెట్లో పేర్కొన్నారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల భారతదేశం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ కొరకు ఏ దేశాన్ని ఆహ్వానించింది? సౌదీ అరేబియా. తర్వాత సౌదీ అరేబియాలో మొట్టమొదటి జాజ్ ఫెస్టివల్ అయినటువంటి గ్రూస్ ఫెస్టివల్ని సౌదీ అరేబియా ఉన్నటువంటి రియాద్లో నిర్వహించడం జరిగింది. ఈ ఫెస్టివల్ని 3 పాటు నిర్వహించబోతున్నారు. ఈ ఫెస్టివల్కి సుమారుగా 2000 ప్రజలు అటెండ్ అవుతున్నారు. అలాగే ఈ సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్నటువంటి గ్రూజ్ జాజ్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేస్తున్న వారు టైమ్ ఎంటర్టైన్మెంట్ వారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఏ దేశంలో మొట్టమొదటిసారిగా జాజ్ ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది? సౌదీ అరేబియా. అలాగే సౌదీ అరేబియాలో మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి జాజ్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేసిన వారు ఎవరు? టైమ్ ఎంటర్టైన్మెంట్. తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా 5G ట్రయల్ని చైనీస్ టెక్నాలజీ గాయంట్ అయినటువంటి హువాయి, అలాగే భారతదేశం టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయినటువంటి భారతీ ఎయిర్టెల్ వారు సక్సెస్ఫుల్గా ట్రయల్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ట్రయల్ని మానేసార్లో ఉన్నటువంటి ఎయిర్టెల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఈ ట్రయల్ని నిర్వహించడం జరిగింది. ఈ ట్రయల్ ద్వారా 5G యొక్క స్పీడ్ సుమారుగా 3 GBPS కంటే ఎక్కువగా సాధించడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా 5G ట్రయల్ చేసిన వారు ఎవరు? చైనాకు చెందినటువంటి హువాయి, అలాగే భారతీయ ఎయిర్టెల్. అలాగే భారతదేశంలో మొట్టమొదటి 5G ట్రయల్ సక్సెస్ఫుల్ కావడం జరిగింది. అందులో ఎంత స్పీడ్ని సాధించారు? ఆన్సర్ వచ్చేసి
3 GBPS. తర్వాత భారతదేశం సక్సెస్ఫుల్గా న్యూక్లియర్ కేపబుల్ బాలిస్టిక్ మిజైల్ అయినటువంటి ధనుష్ని ప్రయోగించడం జరిగింది. ధనుష్ బాలిస్టిక్ మిజైల్ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. దీని యొక్క రేంజ్ 350 కిలోమీటర్లు. ధనుష్ని డెవలప్ చేసిన వారు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO వారు. ధనుష్ మిజైల్ సుమారుగా 500 కిలోల పేలోడ్ని మోసుకెళ్ళే సామర్థ్యం అనేది ఉంది. అలాగే ఇది ల్యాండ్ మరియు సీ బేస్డ్ టార్గెట్స్ని హిట్ చేయడం కొరకు ఈ ధనుష్ మిజైల్ని ఉపయోగిస్తారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల భారతదేశం సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేసినటువంటి ధనుష్ మిజైల్ ఏమిటి, సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్, దీని యొక్క స్ట్రైక్ రేంజ్ ఎంత, 350 కిలోమీటర్లు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్లో అంబుడ్స్మెన్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ కస్టమర్స్ యొక్క సమస్యల పరిష్కారం కొరకు ఈ మెకానిజంని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కీమ్ అనేది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్లోకి రావడం జరిగింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఆధారంగా అంబుడ్స్మెన్ అనే వ్యక్తి ఒక బ్యాంక్ యొక్క NBFC యొక్క జనరల్ మేనేజర్ ర్యాంక్ కంటే ఎక్కువ పొజిషన్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే అతని యొక్క జ్యూరిస్టిక్షన్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది నిర్ణయిస్తుంది. తర్వాత ఈ అంబుడ్స్మెన్ యొక్క పదవీకాలం 3 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ ఆ పదవీకాలాన్ని తగ్గించే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అంబుడ్స్మెన్ స్కీమ్ని ఎందులో ప్రతిపాదించడం జరిగింది, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించినటువంటి అంబుడ్స్మెన్ స్కీమ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కమిషన్ యొక్క అంబుడ్స్మెన్ యొక్క కాలపరిమితి ఎంత, 3 సంవత్సరాలు. తర్వాత డిజిటల్ పేమెంట్ స్టార్టప్ అయినటువంటి పేటిఎం వారు సొంతంగా క్రెడిట్ స్కోరింగ్ ప్రోడక్ట్ని ప్రారంభించడం జరిగింది. దాని పేరు పేటిఎం స్కోర్. పేటిఎం యొక్క వ్యవస్థాపకులైనటువంటి విజయ్ శేఖర్ శర్మ ఈ క్రెడిట్ స్కోర్ అనేది పేటిఎం యొక్క డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో చేసినటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా పేటిఎం స్కోర్ని ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ఏ డిజిటల్ పేమెంట్ స్టార్టప్ సొంతంగా క్రెడిట్ స్కోరింగ్ ప్రోడక్ట్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి పేటిఎం. తర్వాత ఎయిర్టెల్ వారు లెనోవో మరియు మోటరోలా వారితో చేసుకున్న ఒప్పందం కారణంగా న్యూ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ని మేరా పెహ్లా స్మార్ట్ ఫోన్ ఇనిషియేటివ్లో భాగంగా ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా లెనోవో మరియు మోటోరోలా స్మార్ట్ ఫోన్స్కి 2,000 రూపాయల క్యాష్ బ్యాక్ని ఎయిర్టెల్ వారు ప్రకటించడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల మేరా పెహ్లా స్మార్ట్ ఫోన్ ఇనిషియేటివ్లో భాగంగా ఏ సంస్థ 2,000 రూపాయల క్యాష్ బ్యాక్ని ప్రకటించింది? ఎయిర్టెల్. తర్వాత భారతదేశంలో 5వ పేమెంట్ బ్యాంక్ అయినటువంటి ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ వాళ్ళు ఆపరేషన్స్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలో పేమెంట్ బ్యాంక్ స్టార్ట్ చేసినటువంటి 5వ బ్యాంకుగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నిలవడం జరిగింది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్కి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద సెక్షన్ 22(1) కింద లైసెన్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఇక అంతకుముందు పేమెంట్ బ్యాంక్ స్టార్ట్ చేసినటువంటి బ్యాంక్స్ వచ్చేసి, మొట్టమొదటి బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్, 2వది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్, 3వది పేటిఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్, 4వది ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్. ప్రస్తుతం 5వ పేమెంట్ బ్యాంక్ భారతదేశంలో ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంక్స్ నిలవడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల
పేమెంట్ బ్యాంక్ ఆపరేషన్స్ని ప్రారంభించినటువంటి 5వ పేమెంట్ బ్యాంక్ ఏది? ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంక్. తర్వాత 5వ ఇంటర్నేషనల్ డేటా సైన్స్ సమ్మిట్ని ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఈ సమ్మిట్కి సుమారుగా 130 మంది డెలిగేట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ సమ్మిట్ని డేటా సైన్స్ ఫౌండేషన్ యొక్క సహకారంతో నేషనల్ స్టాండర్డ్స్ బాడీ ఆఫ్ ఇండియా అయినటువంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల 5వ ఇంటర్నేషనల్ డేటా సైన్స్ సమ్మిట్ని ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీ. 5వ ఇంటర్నేషనల్ డేటా సైన్స్ సమ్మిట్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. తర్వాత మొట్టమొదటి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ యొక్క కాన్ఫరెన్స్ని మార్చి 2018లో భారతదేశంలో నిర్వహించబోతున్నారు. ఈ సమ్మిట్కి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎమాన్యుయల్ మాక్రాన్, అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గుటెరెస్ రాబోతున్నారు. ఈ సమ్మిట్ అనేది భారతదేశంలో న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ యొక్క మొట్టమొదటి సమావేశంలో సుమారుగా 121 ప్రాజెక్ట్స్ని ప్రారంభించబోతున్నారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మొట్టమొదటి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ కాన్ఫరెన్స్ని ఏ దేశంలో నిర్వహిస్తారు? ఇండియా. డేట్ మార్చి 2018, ప్లేస్ న్యూఢిల్లీ. తర్వాత తెలంగాణ ప్రభుత్వం యొక్క వార్షిక ఫ్లాగ్షిప్ ఈవెంట్ అయినటువంటి బయో ఏషియా 15వ ఎడిషన్ హైదరాబాద్లో ఫిబ్రవరి 22 నుండి 24 మధ్య నిర్వహించడం జరిగింది. ఈ బయో ఏషియా సమ్మిట్ యొక్క థీమ్ రైట్ టైం రైట్ నౌ. అలాగే బయో ఏషియా అనేది లైఫ్ సైన్సెస్, ఫార్మాసిటికల్స్ మరియు హెల్త్ కేర్ సంబంధించి ఆసియాలోనే బయో బిజినెస్ కన్వెన్షన్ ఈ బయో ఏషియా. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల 15వ బయో ఏషియా 2018 సమ్మిట్ని ఎక్కడ నిర్వహించారు? హైదరాబాద్. అలాగే ఈ సమ్మిట్కి సుమారుగా 55 దేశాల నుండి 1500 మంది డెలిగేట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ పార్ట్నర్స్గా ఐర్లాండ్, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ పార్ట్నర్స్గా వ్యవహరించడం జరిగింది. అలాగే ఈవెంట్కి పార్ట్నర్ స్టేట్స్గా గుజరాత్, అస్సాం, రాజస్థాన్ పార్ట్నర్ స్టేట్స్గా నిర్వహించాయి. తర్వాత నీరవ్ మోడీ యొక్క బ్రాండ్ నుండి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి అయినటువంటి ప్రియాంక చోప్రా తప్పుకోవడం జరిగింది. దీనికి గల కారణం, ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జరిగినటువంటి స్కామ్తో నీరవ్ మోడీ వార్తల్లో నిలవడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నీరవ్ మోడీ యొక్క బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా ప్రియాంక చోప్రా తప్పుకుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల నీరవ్ మోడీకి చెందినటువంటి కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అయిన ఎవరు తమ పదవి నుండి తప్పుకున్నారు? ప్రియాంక చోప్రా. తర్వాత ప్రముఖ నటి శ్రీదేవి చనిపోవడం జరిగింది. ఈమె వయసు 54 సంవత్సరాలు. ఈమె బాలీవుడ్లో 1978లో బాలీవుడ్లో ప్రవేశించడం జరిగింది. 2013వ సంవత్సరంలో ఈమెకి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అలాగే శ్రీదేవి సుమారుగా 260 సినిమాల్లో నటించారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల మరణించినటువంటి ప్రముఖ నటి ఎవరు? శ్రీదేవి. తర్వాత స్వచ్ఛ భారత్ అభియాన్ అంబాసిడర్ అయినటువంటి కున్వర్ బాయ్ చనిపోవడం జరిగింది. ఈమె వయసు 106 సంవత్సరాలు. కున్వర్ బాయ్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్గా సత్కరించడం జరిగింది. దీనికి గల కారణం, కున్వర్ బాయ్ విలేజ్లో టాయిలెట్స్ని నిర్మించడం కొరకు ఆమె చేసినటువంటి యూనిక్ ఇనిషియేటివ్కి గుర్తింపుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ అంబాసిడర్తో సత్కరించడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల మరణించినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్ అంబాసిడర్
పేరు ఏమిటి? కున్వర్ బాయ్. ఈమె ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఛత్తీస్గఢ్. తర్వాత ఆస్ట్రియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్లో మెన్స్ విభాగంలో టైటిల్ని భారతదేశానికి చెందినటువంటి పారుపల్లి కశ్యప్ గెలుపొందడం జరిగింది. ఇతను మలేషియాకి చెందినటువంటి జూన్ వీచే ఓడించి మొట్టమొదటిసారిగా 3 సంవత్సరాల తర్వాత ఇంటర్నేషనల్ టైటిల్ని గెలుపొందడం జరిగింది. ఆస్ట్రియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ ఈవెంట్ అనేది ఆస్ట్రియాలోని వియన్నాలో నిర్వహించారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఆస్ట్రియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2018 సంవత్సరంలో మెన్ విభాగంలో విజేత ఎవరు? పారుపల్లి కశ్యప్. తర్వాత భారతదేశం నుండి జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్లో ఇండివిజువల్ మెడల్ సాధించినటువంటి మొట్టమొదటి భారత జిమ్నాస్టిగా అరుణా బుద్దారెడ్డి నిలవడం జరిగింది. ఈమె ప్రస్తుతం జరుగుతున్నటువంటి జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్లో బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది. ఈ బ్రాంజ్ మెడల్ అనేది ఉమెన్స్ వాల్ట్ ఈవెంట్లలో గెలుపొందింది. జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ ఈవెంట్ అనేది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నిర్వహిస్తున్నారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, భారతదేశం తరపున జిమ్నాస్టిక్ వరల్డ్ కప్లో పతకం గెలిచినటువంటి మొట్టమొదటి భారత జిమ్నాస్ట్ ఎవరు? అరుణా బుద్దారెడ్డి. తర్వాత కెనడాకు చెందినటువంటి మొట్టమొదటి ఫ్రాంచైజ్ బేస్డ్ T20 లీగ్ని న్యూఢిల్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. దాని పేరు గ్లోబల్ T20 కెనడాగా పెట్టుకోవడం జరిగింది. ఈ గ్లోబల్ T20 కెనడా లీగ్ అనేది 2018 టొరంటోలోని 3 వెన్యూలో నిర్వహించబోతున్నారు. అలాగే ఈ గ్లోబల్ T20 కెనడా లీగ్కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వారి నుండి ఆమోదం వచ్చింది. అలాగే క్రికెట్ కెనడా వారు మొట్టమొదటిసారిగా ఒక అసోసియేషన్ మెంబర్ T20 ఫ్రాంచైజ్ లీగ్ యొక్క ఆపరేషన్స్ని స్టార్ట్ చేసినటువంటి సంస్థగా క్రికెట్ కెనడా నిలవడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇటీవల ICC యొక్క ఏ అసోసియేట్ మెంబర్ తొలిసారిగా T20 లీగ్ని నిర్వహించబోతోంది? క్రికెట్ కెనడా. ఫ్రెండ్స్, ఇవి 24 మరియు 25కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ మీద మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ కరెంట్ అఫైర్స్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.